ఒకసారి కాంటినెంటల్ హాస్పిటల్ వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ సతీష్ తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి, సో సినీ ప్రముఖులు హాస్పిటల్ కి ఎవరైనా వస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, లేదంటే కృష్ణ పార్థివ దేహాన్ని నానక్రామ్ కూడా ఆయన నివాసానికి తరలిస్తున్నారా, ఏం జరుగుతోంది అక్కడ, కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా, ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా అంటే ఏం చెప్తారు? హరి, ఇక్కడ కృష్ణ గారి మరణం తర్వాత చాలా ఉద్విగ్న వాతావరణం అయితే ఉంది. ఇక్కడికి అభిమానులు భారీగా తరలి వస్తున్నారు, అలాగే సినీ రాజకీయ రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఇక్కడికి కడసారి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ సంబంధించి ఇక్కడ నుంచి బాడీ షిఫ్ట్ చేసే టైము అనేది ఒక 1 అవర్లో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తామని అయితే సమాచారం వస్తుంది. ఇందాక డాక్టర్లు చెప్పినట్టుగా కార్డియాక్ అరెస్ట్తో వచ్చారు. మల్టీ ఆర్గన్స్ ఇట్లాగా డ్యామేజ్ అవ్వడం వలన మేము చాలా సాయశక్తులు ప్రయత్నించాము, కానీ అది ఇదేవలేదు. అంటే మా ప్రయత్నాలన్నీ చేశాము. పీస్ఫుల్గా ఇవాళ ఉదయం 4:09 ఆయన మృతి చెందడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ మరణ వార్త అనేది ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతారు. ముఖ్యంగా అభిమానులు అయితే అసలు, ఎందుకంటే నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్నారు, నిన్న సాయంత్రం డిశ్చార్జ్ అవుతారు అని చెప్పేసి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాము. అసలు కళలో కూడా ఆయన ఈ మరణ వార్త అనేది మేము ఊహించుకోలేదు, ఇలా జరుగుతుందనేది అసలు ఊహించలేదు. మేము చాలా బాధ, ఎందుకంటే మాకు కొండంత ధైర్యమైన కృష్ణ ఇక లేరు అనే మరణ వార్తను అయితే మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి కూడా అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్ నుంచే కాదు, పలు ఊర్ల నుంచి కూడా వచ్చిన అభిమానులు ఇక్కడ మనం పొద్దున్న చూసినట్టు తెలుసు వీడియోలో కూడా వాళ్ళు కృష్ణ గారితోటి వాళ్ళకున్న అనుబంధం గురించి వాళ్ళు నెమరు వేసుకున్నారు. ప్రతి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి విషయంలో కూడా మాకు వెన్నంటూ ఉన్నారు. ఆయనకి సంబంధించి 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఆయనతోటి ట్రావెల్ అవుతున్నాను. ఆయన సినిమాలకు సంబంధించి ప్రతీది కూడా నేను మా ఇంట్లో ఒక దైవంగా ఆయన్ని పూజించుకుంటాము. అలాంటి ఆయన కృష్ణ గారి మరణం అనేది మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక పక్కన సినీ రంగానికి సంబంధించి పలువురు దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా ఎంతోమంది చాలా బాధాకరం, ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము అనుకోలేదు, కానీ ఇది జీర్ణించుకోలేకపోతున్నాము. సినిమా రంగానికి తీరని లోటు, కృష్ణ అనే ఒక నట శిఖరం అనేది కూలిపోవడం అనేది సినిమా రంగానికి, ముఖ్యంగా చాలా వరకు కూడా అంటే సినిమా రంగంలో తనదైన ముద్రను వేసుకొని ఒక డేరింగ్ డాషింగ్ హీరోగా పేరు పొందిన కోట్లాది మంది హృదయాల్లో అభిమాన కథానాయకుడుగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న కృష్ణ మరణించడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం అంటే కూడా సినీ రంగానికి సంబంధించిన, రాజకీయ రంగానికి సంబంధించిన ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే ఒక గంట నుంచి గంటన్నర మధ్యలో ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని వాళ్ళ ఇంటికి నానక్రమగడలోని కృష్ణ ఇంటికి తరలిస్తారు. అంత్యక్రియలకు సంబంధించి ఒక వార్త అయితే వస్తుంది, అయితే కుటుంబ సభ్యులు ఇంకా చెప్పలేదు. ఆ వార్త ఏంటంటే రేపు కాకుండా ఎల్లుండా అంత్యక్రియలకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అయితే ఒక సమాచారం వస్తుంది. అది కూడా ఇంకా కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు, కుటుంబ సభ్యులు అధికారికంగా కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. హరి, ఇక్కడైతే కృష్ణ మరణ వార్త అనేది ప్రతి ఒక్కరికి చాలా బాధాకరం, ఎందుకంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఒక శీతాకాలం సంబంధించి అంటే ఒక సీజనల్గా వచ్చే ఒక శ్వాసకోశ సంబంధంతో ముందు అనుకొని హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చే సమయానికి ఒక కార్డియాక్ అరెస్ట్ తోటి ఆయన బాధపడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే 1-3 గంటల్లోనే మల్టీ ఆర్గన్స్ అనే దెబ్బతినడంతో ఆయన కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. తమ సాయశక్తులు కూడా వైద్యులు చికిత్స చేశారు, కానీ వాళ్ళ చేతుల్లో కూడా లేకపోయింది. తుదిశ్వాస అనేది ఇవాళ ఉదయం 4:09 ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణ వార్త అయితే 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, తెలుగు ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అగ్నిపర్వతం, వజ్రాయుధం, పండంటి కాపురి ఇలాగ ఏ దశ అంటే 1964 నుంచి దాదాపు 95 వరకు కూడా ఆయన బిజీ ఆర్టిస్ట్గా ఒక 1969 అయితే సంవత్సరానికి 19 సినిమాలు చేసిన ఘనత ఆయనకుంది. అలాగే ఒక 350 సినిమాలతో పాటుగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం చేస్తున్నారు. ఒక సినిమాకి సంబంధించి ప్రిడిక్టబిలిటీ అంటే ఈ సినిమా ఆడుతుందా ఆడదనేది కరెక్ట్గా ఆయన గెస్ చేసేవాళ్ళు. అలాగే ఆయన సినిమా రిలీజ్ అయితే విజయవాడ వచ్చి, మద్రాసు నుంచి విజయవాడ వచ్చి అభిమానులతో చూసి అంటే ఫస్ట్ షో చూసి ఆయన ఈ సినిమా ఆడుతుంది, ఈ సినిమా ఆడదని చెప్పేసి కూడా డెసిషన్ చెప్పేసేవాళ్ళు. అప్పటికే ఒక ఎగ్జిబిటర్గా, ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా ఆయన చేసిన సేవలు అసమాన్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కలర్ని పరిచయం చేసింది ఆయనే, డిటిఎస్ స్కోప్ తీసుకొచ్చింది ఆయనే,
అలాగే ఏ రంగం చూసినా అంటే కౌబాయ్ చిత్రంగా ఆయన చేసిన మోసగాళ్ళకు మోసగాడు కానీ తర్వాత ఫుల్ స్కోప్ ఉన్న అల్లూరి సీతారామరాజు కానీ ఈస్ట్మన్ కలర్లో వచ్చిన ఈనాడు సినిమా కానీ ప్రతి సాంకేతికతలో ఆయన తీసుకొచ్చిన ఆయన పరిచయం చేసిన తెలుగుకి ఒక అప్పట్లోనే బాలీవుడ్ నుంచి కూడా అనేక మంది అనేక మంది ఆర్టిస్టులని ఇక్కడ తీసుకొచ్చారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ బప్పిల హరిని ఆయనే సింహాసనం సినిమా ద్వారా పరిచయం చేశారు. ఆ సింహాసనం సినిమా అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్లో ఆడింది. అంతేకాకుండా మోసగాళ్ళకు మోసగాడి సినిమా ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ట్రెజర్ హంట్ అని ఇంగ్లీష్లో రిలీజ్ అయ్యి దాదాపు 150 చిత్రాల్లో పైగా ఆ యొక్క సినిమా ఆడింది. అంటే ఒక ఆయన ప్రతి అడుగు కూడా కృష్ణ చిరంజీవి అట్లా కృష్ణ శోభన్ బాబు కృష్ణ ఎన్టీఆర్ కృష్ణ నాగేశ్వరరావు ఇట్లా మల్టీ స్టార్ కృష్ణ శోభన్ బాబు ఇట్లా మల్టీ స్టార్ హీరోగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించారు. సినిమా ఇండస్ట్రీని ఒకసారి చూస్తే మల్టీ స్టార్లో కృష్ణ చేసిన సినిమాలు ఏ హీరోకి లేవని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఒక 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అట్లాగా 3 షిఫ్టులు అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, 2 గంటల నుంచి 10 గంటల వరకు, 10 నుంచి రాత్రి 2 గంటల వరకు ఆయన 3 షిఫ్టుల ప్రకారం చేసి పనిచేసేవారు. అంటే ఒక సంవత్సరానికి ఆయన సినిమాలు 10 నుంచి 15 రిలీజ్ అయ్యాయి. ఈ కాలంలో సంవత్సరానికి ఒక హీరో 2 సినిమాలు, ఒక సినిమా 2 సినిమాలు పరిమితం అవుతుంటే ఆ కాలంలో కూడా ఖచ్చితంగా ఇట్లా ఉంటుంది అని చేసే ఒక డిసిప్లిన్ తోటి ఆయన సినిమాలని చేయడమే కాకుండా నిర్మించారు, దర్శకత్వం వహించారు. ఏ రంగంలో చూసినా అంటే సినిమా రంగంలోనే ఆయన ప్రత్యేకం చాటుతూనే రాజకీయ రంగంలో కూడా ఆయన ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయ రంగంలో 1989 ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యి ఆయన రాజకీయంగా కూడా సేవలు అందించారు. అట్లా ప్రతి విషయంలో కూడా చూసుకుంటే ఆయనకు సంబంధించి కృష్ణకి సంబంధించి ఆయన పిల్లలు కూడా రమేష్ బాబు ఇటీవలే అంటే 2022 జనవరిలో మృతి చెందడం, తర్వాత ఈ రీసెంట్గా అంటే సెప్టెంబర్ 28 తారీఖున వాళ్ళ మొదటి భార్య ఇందిరాదేవి గారు మరణించడం, ఈ రెండు కూడా ఆయన చాలా కృంగదీశాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఆయన చాలా కుంగిపోయారు అని చెప్పుకోవచ్చు.